नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट चूद्दाम। तेलंगाणा प्रभुत्वं एंतो प्रतिष्ठात्मकंगा निर्वहिस्तुन्न रेषन् कार्डुल पंपिणीलो भागंगा सर्लिंगंपल्लि नियोजकवर्गं अल्विन् कालनी परिधिलोनि अर्हुलैन 150 मंदि पेदलकु रेषन् कार्डुलु पंपिणी चेशारु। स्थानिक एम्मेल्ये प्रभुत्व विप अरिकेपूडि गांधी मुख्य अतिथिगा पाल्गोनि कॉर्पोरेटर वेंकटेश गौड्तो कलिसि अर्हुलैन लब्धिदारुलकु रेषन् कार्डुलनु अंदजेशारु। ई कार्यक्रमंलो युव नायकुडु रामकृष्ण गौड्, डिविजन अध्यक्षुलु जिल्ला गणेश्, जनरल सेक्रेटरी श्रीनिवास, वार्ड मेंबर काशी यादव, महिला अध्यक्षुरालु लक्ष्मी कुमारी, स्थानिक नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। ఓకేనా? ఓకే సార్, అందరికి నమస్కారం। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద కుటుంబాలకి రేషన్ కార్డులు ఇవాల ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నాయనే అంశాన్ని పరిశీలనలోకి తీసుకొని ఇమిడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పేద కుటుంబాలకి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించటం, అన్ని ప్రాంతాలకు కార్డులు అందే కార్యక్రమాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులకు కూడా బాధ్యతలపై అవ్వటం, దగ్గరుండి అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం। ఇది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం। గతంలో కూడా కరోనా మూమెంట్లో రేషన్ కార్డులు ఏ రకంగా ఉపయోగపడ్డాయి, కరోనా మూమెంట్లో రేషన్ కార్డులు అప్లై చేసి కనీసం ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా బియ్యం పంపిణీ, రేషన్ పంపిణీ కార్యక్రమాలు చేసిన సందర్భాలు మీ అందరికీ కూడా తెలుసు। దానిలోనే మళ్ళీ పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం। రేషన్ కార్డులు ఆల్రెడీ ఈ డివిజన్లోనే 600 కార్డులు వచ్చాయి, ఇంకా కొంతమంది పెండింగ్లో ఉన్నాయి అన్నట్టుగా కూడా చెప్పారు। వాటిని కూడా ఇప్పించే కార్యక్రమానికి త్వరలో నాంది పలుకుతామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద కుటుంబాలు చక్కగా వాడుకోవాలి, పెద్ద కుటుంబాలు ఆ రోజుల్లో అప్లై చేసి ఎవరైనా ఉంటే కూడా సరెండర్ చేసేసి ఇంకో పేద కుటుంబానికి చేనూతని ఇచ్చే విధంగా కూడా సహకరించాలని కూడా సభల సమక్షంలో చెప్పడం కూడా జరిగింది। అలా సర్దుకొని పేద కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం చేస్తుంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి గొప్ప రాష్ట్రం, పేద కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉంటాయి అంటూ ఎటువంటి సందేహం లేదు। మనమంతా కూడా సహకరించాలి, సంక్షేమ బలాలు పేదవాడికి అందే విధంగా ప్రజాప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కానీ మరి భావి భారత పౌరులుగా సేవా కార్యక్రమాలు చేసే కుటుంబ సభ్యులు కానీ పాల్గొని నిజమైన పేద కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళ కార్డులు ఇప్పించే కార్యక్రమం కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డేట్ పెట్టి ప్రారంభించి మరి పేద కుటుంబాల్లో వెలుగు చూస్తున్నాం, ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం, అక్కడ కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని 40 రూపాయలు 50 రూపాయలు బియ్యం అమ్ముతున్నటువంటి పరిస్థితుల్ని ఇవాళ ఉచితంగా బియ్యం అందుకునే కార్యక్రమానికి వచ్చారు। చాలా కరోనా మూమెంట్ వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఉన్న అన్ని గ్రామాల ఈజీఎస్ ఉపాధి కూలీల కొత్త జాబ్ కార్డుల బుక్స్లను ఎంపీపీ మౌనికా మల్లేష్ గ్రామ సెక్రటరీలకు అందజేశారు। ఈ జాబ్ కార్డులను గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి ఉపాధి కూలీలకు అందించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, సిడిసి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మార్కెట్ చైర్మన్ బాలనారాయణ, మండల కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి, సెక్రటరీలు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ప్రతి ఒక్క మండలానికి కూడా ఉపాధి హామీకి సంబంధించి జాబ్ కార్డ్స్ అంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి రెన్యువల్కు వస్తాయి। మరి ఆ సందర్భంగా 2021 సంబంధించి ప్రతి విలేజ్ కూడా యాక్టివ్గా ఉన్నటువంటి గ్రూప్లకు సంబంధించి జాబ్ కార్డ్స్ రావడం జరిగింది। మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి గవర్నమెంట్ వామనన్న గారికి, అదేవిధంగా కోఆప్షన్ గారు, అదేవిధంగా
नागर कर्नूल जिला केंद्रलोनी बीजेपी कार्यालय में केंद्र माजी मंत्री सुषमा स्वराज वर्धंती संदर्भंगा घनंगा निवाळुलर्पिंचारु। सुषमा स्वराज चित्रपटानिकी जिला अध्यक्षुडु सुधाकर राव पूलमाल वेसी निवाळुलर्पिंचारु। ई कार्यक्रमंलो पार्लमेंट कन्वीनर सुधाकर रेड्डी, प्रधान कार्यदर्शुलु राजवर्धन रेड्डी, शेखर नागराजु, कृष्ण गौड्, कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। जनगाम जिल्ला नर्मेट मंडल केंद्रलोनी अंबेडकर विग्रहं वद्द प्रपंच गिरिजन वारोत्सवाल पोस्टर्नु आविष्करिंचारु। ई संदर्भंगा चंदू नायक मात्लाडुतू आगस्टु 9 नुंची 19 वरकु जरगबोये प्रपंच गिरिजन हक्कुल दिनोत्सवालनु राष्ट्रव्याप्तंगा जयप्रदं चेयालनि कोरारु। प्रपंचव्याप्तंगा विविध पेर्लतो पिलवबडुतुन्न गिरिजन तेगलु प्रति एटा आगस्टु 9 प्रपंच गिरिजन हक्कुल दिनंगा जरुपुकोवालनि ऐक्यराज्य समिति तीर्मानं चेसिंदन्नारु। ऐक्यराज्य समिति अन्नि देशाल प्रभुत्वाधिनेतलतो 1994 डिसेंबर 23న సమావేశం జరిపి ఆగస్టు 9న ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చిందని గుర్తు చేశారు। ప్రభుత్వాల వైఫల్యం కారణంగా గత 30 సంవత్సరాల కాలంలో గిరిజన తెగల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని వాపోయారు। ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు। ఆగస్టు 9 నుండి 19వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో అన్ని ప్రాంతాలలో ఈ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది। ముఖ్యంగా దేశంలో ప్రపంచంలో గిరిజనులు ఉన్నారని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో దేశ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుండి గిరిజనులను పిలిచి సమావేశం పెట్టి ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9వ తేదీ నాడు ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది। కానీ భారతదేశంలో నాటి నుండి నేటి వరకు ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు। తెలంగాణ రాష్ట్రంలో అసలు గిరిజనులను గుర్తించేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు। కాబట్టి తక్షణము ఇప్పటి నుండి ఈ సంవత్సరం నుండి రేపు ఆగస్టు 9 నుండి 19 వరకు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దినోత్సవాలను ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం। కాబట్టి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిర్వహించాలని తెలంగాణ గిరిజన సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం। ముఖ్య చందు నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి। పెరిగిన డీజిల్ ధరలకు నిరసనగా పెద్దపల్లి జిల్లాతో పాటు ఇతర జిల్లాలో శుక్రవారం నుండి కాంట్రాక్టర్లు సింగరేణిలో బొగ్గు రవాణాను నిలిపివేశారు। 2018-19 సంవత్సరంలో డీజిల్ రేటు 60 నుంచి 70 రూపాయలు ఉండగా ప్రస్తుత కాలంలో 100 రూపాయలు దాటిందన్నారు। అయితే దీనికి సింగరేణి యాజమాన్యం నుంచి డీజిల్ పెరుగుదల రేట్లు 100% ఇవ్వాలి కానీ 30% మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు। సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లతో జరిగిన చర్చలు విఫలం కావడంతో బొగ్గు రవాణా ఆగింది। లారీల వ్యయం ఎక్కువ అవడంతో స్పేర్ పార్ట్స్, టైర్లు, డ్రైవర్లు, క్లీనర్ల జీతాలు భారీగా పెరిగాయని కోల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। రైటీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్।